వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇస్ గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలంలో గల పెద్ద కంచర్ల గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి అర్హులైన పేదలకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, ఎంపీడీఓ ఎంఆర్ఓ మరియు మండల స్థాయి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళకి అనాది నుంచి కూడా వాళ్ళకంటూ ఎలాంటి హక్కు కల్పించకుండా అన్ని విధాల వాళ్ళు పూర్తి స్థాయిలో ఆడవాళ్ళు ఓర్పుతో ఓర్పుతో సహనంతో భరిస్తూనే ఉన్నారు. అవన్నీ తెలుసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆడవాళ్ళకి మీకు ఇబ్బందులు ఉన్నాయో స్థాయిలో మీకు ఎవరికైతే మరి ఆడవాళ్ళు ఓర్పుతో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం వాళ్ళకి హక్కులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళకి ఎలాంటి అవమానం జరిగినా వెంటనే దిశ చట్టం కింద అరెస్ట్ చేయాలని చట్టం చేయటం జరిగింది. ఆ చట్టం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయంగా కూడా మహిళలకి 50% అవకాశం కల్పించాలని 50% అవకాశం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 50% అవకాశం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ, మహిళలకి ఇటు పురుషులకి ఇద్దరికి సమానంగా సిరిసగం వచ్చే విధంగా చేయటం జరిగింది. తర్వాత మన వాలంటీర్స్ కూడా 10 మంది వాలంటీర్స్ ఉంటే 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. ఇవన్నీ చట్టాలు చేశారు. మరి అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మఒడి కూడా నాన్నఒడి అని చెప్పి నాన్నకి ఇవ్వాల, ఇంతకు ముందు వచ్చే పథకాలన్నీ అమ్మ మగవాళ్ళకి వచ్చాయి, ఆడవాళ్ళకి ఏ పథకం ఉండేది కాదు. ఇప్పుడు అన్ని విధాల ఆడవాళ్ళకే అన్ని పథకాలు అందే విధంగా అమ్మకి అవకాశం కల్పించడం జరిగింది. అమ్మకి ఎందుకు అవకాశం కల్పించారంటే అమ్మ ఓర్పుతో ఓపికతో మన బాధ్యతతో ఆ బిడ్డ పట్ల అంకిత భావంతో ఆ బిడ్డలకి శివుడు వచ్చిన ఆ బిడ్డలకి ఏదన్నా మరి రోజువారీ శుభ్రం చేయాలన్నా అన్ని విధంగా అమ్మే చేయగలదు. అందుకని అమ్మ ఒడి అని చెప్పి అమ్మ అకౌంట్కి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ 15,000 రూపాయలు అమ్మ ఒడికి ఎందుకు ఇస్తున్నారంటే మీరు ఒక్కసారి మీరు 2 నిమిషాలు అదే మా మనసు పెట్టండి. ఇప్పుడున్న ఈ పేదరికం నుంచి ఏ కుటుంబమైనా బయటపడాలంటే ఒకే ఒక మార్గం, చదువు. ఆ చదువు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మాట్లాడగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ ఉండాలంటే ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి. ఆ అవకాశం మన పల్లెటూరులోనే మన నాడు నేడు కింద స్కూళ్ళు బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్లో 1,00,000 రూపాయలు పెట్టుకునే చదువు మన ఇంటి ఎదురుగా అక్కడ ఇచ్చి అక్కడే చదివించేదానికి మరి వాళ్ళకి డ్రెస్ ఇచ్చి బూట్లు ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి
అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్ మీడియంలో మనం చదివించుకోగలిగితే 10 సంవత్సరాలు బిడ్డల్ని కష్టపడి చదివించుకోగలిగితే